టైమ్స్ మనం గతం కావచ్చు వర్తమానం కావచ్చు భవిష్యత్తు కావచ్చు ఈ మూడు కాలాల్లో కూడా ఎక్కడన్నా ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే ఖచ్చితంగా అక్కడ నీటి వసతి అనేది గొప్పగా ఉండాలి. మన మనిషి పుట్టిన దగ్గర నుంచి నెమ్మదిగా ఈరోజు ఉన్నంత వరకు కూడా ఎక్కడైనా సరే గొప్ప గొప్ప చరిత్ర లిఖించినటువంటి ప్రాంతాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వాటి పక్కనే నీటి వసతి పుష్కలంగా ఉంటుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నైల్ నది వరప్రసాదంలా ఉన్నటువంటి ఈజిప్ట్ కావచ్చు, అదేవిధంగా చరిత్రలో ఇంకా పరిశీలించినట్టయితే ఇలా ఎన్నో నగరాలు ఉన్నాయి. అంతెందుకు సరైన నీటి వసతి లేక గత సంవత్సరమే ఎంత ఇబ్బంది పడ్డామో మనం చూసాము. క్యాప్టౌన్ ఈ సౌత్ ఆఫ్రికాకి వన్ ఆఫ్ ద క్యాపిటల్ అటువంటి క్యాప్టౌన్లో ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాము. అంతా కూడా దాని గురించి చర్చించారు కూడా. ఆ రోజు అయితే మన ఇండియాలో కూడా కొన్ని సంవత్సరాలు పోతే మనం కూడా అంతే కరువుతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది, కాబట్టి సేవ్ వాటర్ అంటూ కూడా చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసుకున్నారు అంటే దానికి ప్రధాన కారణం కృష్ణానది ఉంది. అదేవిధంగా కృష్ణానది నీటిని ఈ రాజధాని ప్రాంత అవసరాలకి చక్కగా వినియోగించుకోవచ్చు అని. తాగునీటి కావచ్చు, చుట్టుపక్కల ఉండేటువంటి సాగునీటి కావచ్చు, అదేవిధంగా ఎండాకాలంలో కూడా నీటి లభ్యత అనేది గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఏమంటున్నారంటే ఈ అమరావతిలో వేరే చోట లక్ష రూపాయలు పెట్టి ఏదైనా కట్టినట్టయితే అదే ఇక్కడ కట్టాలి అంటే అమరావతిలో 2 లక్షలు వెచ్చించాల్సి వస్తుంది. అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి ఖర్చు తగ్గించాలంటే నెమ్మదిగా అమరావతిలో నిర్మాణాలు వద్దు అన్న విధంగా ఇక్కడ వారి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏకంగా వర్షం పడితే మునిగిపోయేటువంటి ప్రాంతాన్ని అసలు రాజధానిగా ఎందుకు సెలెక్ట్ చేశారు మీరు అని చెప్పేసి ఇదే వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. ఏకంగా చంద్రబాబు నాయుడు కావచ్చు మిగతా టీడీపీ వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, అమరావతి నుంచి రాజధానిని తరలించాలనేటువంటి దురుద్దేశంతోనే ఈ రకంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని అంటూ ఉన్నారు. ఇంకో మాట ఏం చెప్తున్నారంటే వీరు ఖర్చు అని అంటూ ఉన్నారు కదా, ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ధర 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, అందులో అన్ని అవసరాలు పోను ఇంకా 8,000 ఎకరాలు మిగులుతుంది. ఈ 8,000 ఎకరాలను కనుక అమ్మినట్టయితే ఆ వచ్చే డబ్బుతోనే రాజధానిని అతి గొప్పగా నిర్మించవచ్చు అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇంత వివరంగా చెప్తున్న ఇప్పటికే చాలా కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మొదలయ్యి చాలామంది రైతులు కూడా వారి ఏదైతే భూమి ఇచ్చినారో దానికి తగ్గట్టు మళ్ళీ గవర్నమెంట్ నుంచి కొంత భూమికి వచ్చినప్పుడు దానిలో కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు. చాలా దేశాల నుంచి కావచ్చు, మన దేశంలోని మిగతా రాష్ట్రం నుంచి కావచ్చు చాలామంది అక్కడ పెట్టుబడులు పెట్టారు, కొంత నిర్మాణాలన్నీ చేస్తున్నారు. అంత సవ్యంగానే వెళ్తుంది అనుకున్నటువంటి ఈ టైంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు వైసీపీలు కొంచెం దూరంగా జరుగుతూ ఉన్నారు. దానికి నిన్న బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, విజయసాయిరెడ్డి ట్వీట్ కావచ్చు, ఇవన్నీ కూడా అర్థం పడుతున్నాయి. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు కొత్తగా ఒక మాట వినిపిస్తుంది. అదేంటంటే దొనకొండలో 1,000 ఎకరాలు భూమి ఉంది, ఆ 1,000 ఎకరాల భూమిలో ఎక్కువ మొత్తం వైసీపీ వాళ్ళు తీసుకున్నారు, కాబట్టి వాళ్ళ భూములకి రేట్లు రావాలి అంటే నెమ్మదిగా రాజధాని అక్కడ తరలించడమా, లేదు అంటే అమరావతిలో కొన్ని కార్యాలయాలు మాత్రమే ఉంచి మిగతా మెయిన్ మెయిన్ అన్ని కూడా దొనకొండలో పెట్టడమా, ఇవి ఒక మాస్టర్ ప్లాన్తో అయితే వైసీపీ వాళ్ళు ఉన్నారని చాలామంది అంటూ ఉన్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే ఈ దొనకొండకు సంబంధించేసి అసెంబ్లీలో క్లియర్గా మాట్లాడటం జరిగింది మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఏమన్నారంటే ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్మెంట్ చేయడానికి దానికి సంబంధించేసి 5,000 ఎకరాలు కేంద్రం అడిగితే కేవలం టీడీపీ గవర్నమెంట్ 2,450 ఎకరాలు మాత్రమే ఇచ్చిందని, మిగతా 2,550 ఎకరాలు మేము సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే ఈ ల్యాండ్ ఏదైతే కేంద్రం అడిగిందో ఈ మొత్తం కూడా సేకరించి ఈ 5,000 ఎకరాలు కూడా కేంద్రానికి అప్పచెబుతామని, ఇండస్ట్రియల్ వైజ్ ద బెస్ట్గా డెవలప్ అవుతుంది దొనకొండ అని నేను చూడటం జరిగింది. సో ఆయన మాటలు కావచ్చు, గతంలో టీడీపీ వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా దొనకొండ ఇండస్ట్రియల్ హబ్గా మార్చడం కోసం 2,450 ఎకరాలని సేకరించడం కావచ్చు, దానిని కేంద్రానికి అప్పచెవడం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఇప్పటికే కొన్ని పరిశ్రమలు నెలకొరపడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు దొనకొండ అనే ప్రాంతానికి సంబంధించి దాని చుట్టుపక్కల భూములు ఎక్కువగా వైసీపీ వారి ఉండటం, అదేవిధంగా ఈ దొనకొండ ప్రాంతం అన్నది గతంలో బ్రిటిష్ వారికి చాలా చక్కగా యూజ్ అవటం, రాయలసీమ వారికి చాలా దగ్గరగా ఉండటం, ఎక్కువ స్థలం ఖాళీగా ఉండటం, వీటన్నింటి ద్వారా దొనకొండను గనక మనం డెవలప్ చేయగలిగినట్లయితే అటు వైసీపీకి సంబంధించిన నాయకులకి లబ్ధి చేకూరుతుంది, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతం ఉన్నటువంటి ప్రకాశం చాలా చక్కగా డెవలప్ అవుతుంది,
అదేవిధంగా రాయలసీమకి దొనకొండకి కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది బాగుంటుంది. అంటే ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఇంట్రెస్ట్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేయొచ్చు అనేసి అంటూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక టీడీపీ వాళ్ళు ఏమంటారంటే ఏకంగా అటు కొడుకు సుప్రసారావు కావచ్చు, అదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావు కావచ్చు, మిగతా గతంలో ఎవరైతే కీలక భూమిక పోషించారో ఈ అమరావతి విషయంలో వారంతా కూడా ఈరోజు అంత గొప్ప నగరంగా రూపుదిద్దుకోబోతున్నటువంటి అమరావతిని కేవలం వైసీపీ వారి స్వార్థంతోనే ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కేవలం వారి స్వలాభం కోసమే, వారి భూములకి రేట్లు రావడం కోసమే వీరు ఈ రకంగా దొనకొండ అన్న టాపిక్ తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. అమరావతికి సంబంధించేసి ఆల్రెడీ ఒక కీలకమైనటువంటి రిపోర్ట్ కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది. రాజధాని నిర్మాణం సంబంధించినటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా ఎక్కడన్నా ఏదైనా ముంపు ప్రాంతాలు కనుక ఉన్నట్లయితే అక్కడ వరద కాలువలు కావచ్చు, లేదంటే వచ్చిన వరదను ఎత్తిపోయడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించేసి అతి తక్కువ ఖర్చుతోనే ద బెస్ట్ గా ముందుకు వెళ్ళడం కోసం మేము ఆల్రెడీ అన్ని కూడా సమర్పించడం జరిగిందని చెప్పి టీడీపీలు చెప్తూ ఉన్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే లోతట్టు ప్రాంతం ఒకటి, ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలంటే డబల్ ఖర్చు అవుతున్నది ఒకటి, అదేవిధంగా వర్షం కనుక వచ్చినట్లయితే ఎంత ఇబ్బంది అవుతుందో మీరే చూడండి అని చెప్పడం ఒకటి. ఇవన్నీ చూసుకున్నట్లయితే నెమ్మదిగా అమరావతిలో రాజధాని నిర్మాణం అనే విషయం పక్కన పెట్టేసి, దాని డెవలప్మెంట్ విషయం అనేది పక్కన పెట్టేసి, కేవలం ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే యథాతథంగా ఉంచడం, మిగతావన్నీ కూడా ఎక్కడెక్కడ ఆపాలనేటువంటి ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారా అన్నటువంటి ఒక డౌట్ రాష్ట్ర ప్రజానీకానికి, టీడీపీ వారికి, అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ కింద వేల ఎకరాలు ఏ రైతులు అయితే ఇచ్చారో ఆ రైతులకు వస్తూ ఉంది. సో మరలా ఎప్పుడైతే డౌట్స్ అన్ని రైజ్ అయ్యాయో ప్రజలకి, అదేవిధంగా టీడీపీలు ఎప్పుడైతే డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారో, నెమ్మదిగా వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు మేము అమరావతిని రాజధానిగా కాకుండా వేరే ప్రాంతమని మేము చెప్పామా, అదేవిధంగా ఈ అమరావతి ఉన్నటువంటి సమస్యలు చెప్పామని చూశారు, ఆ సమస్యలు నిజంగా అక్కడ ఉన్నాయా లేవా ఈ నిజాలు మీరే చెప్పడని చెప్పి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఏది ఏమైనా సరే కావచ్చు, ఈ అమరావతి రాజధాని విషయం ఏదైతే ఉందో దీనిని కేవలం కొంతమంది రాజకీయం కోసం, కొంతమంది వ్యాపారం కోసం ఈరోజు వాడుకుంటూ ఉన్నారు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని చాలామంది చెబుతున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూసాము, నిన్న కూడా చూసాము, దాదాపు దొనకొండలో కొన్ని ఎకరాలకు ఎకరాలు కొత్తగా కొంటూ ఉన్నారు. అది కూడా గతంలో 50,000, 1,00,000, 2,00,000 పలికేటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఎకరం కావచ్చు, ఈ ఎకరాన్ని దాదాపు 15,00,000, 20,00,000 ఇప్పుడు కొంటూ ఉన్నారట. అంటే దీని అర్థం ఏంటి, అమరావతి ఎప్పుడైతే రాజధాని ప్రాంతం అని చెప్పారో టీడీపీ వాళ్ళు, ఇమీడియట్గా అక్కడ 2,00,000, 3,00,000 ఉండేటువంటి ఎకరం పొలం ఒక్కసారిగా 50,00,000, 1,00,000 రూపాయలు 2 కోట్లు కూడా పలికాయి. అంటే ఇప్పుడు అదే విధంగా గతంలో టీడీపీ వారు అమరావతి చుట్టుపక్కలటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వారు ల్యాండ్స్ కొని వారు లబ్ధి పొందారు. మనం కూడా లబ్ధి పొందాలంటే ఈ దొనకొండ ఇష్యూని హైలైట్ చేయాలి. సో అక్కడ మన భూములు ఉన్నాయి కాబట్టి మనం కూడా అమ్ముకుందాం అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారా ఏంటనేది తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం వైసీపీ వాళ్ళు క్లారిటీ ఇస్తున్నది ఏంటి అంటే ఈ అమరావతి రాజధానిగా ఉండటానికి సేఫ్ జోన్ కాదని గతంలో శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. మేము కూడా అదే చెప్తూ ఉన్నాము, ఈ అమరావతి రాజధానిగా ఉండటానికి సేఫ్ కాదు. ఇలా చెప్తూనే మరి మరోపక్క ఈ అమరావతిని రాజధానిగా మేము ఉంచటం లేదు అనేటువంటి మాటలు ఎవరు మాట్లాడద్దు, మేము ఇప్పుడు అనలేదు కదా అంటున్నారు. అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ప్రజల్లో క్రియేట్ చేసి నెమ్మదిగా ఈ దొనకొండ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ చేస్తూ ఖాళీ స్థలాల్లో ఈ గవర్నమెంట్ రిలేటెడ్ కనుక ఏదన్నా కనుక అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే నెమ్మదిగా జనాలంతా కూడా దొనకొండ సైడ్ టర్న్ అవుతారని, ఈ అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ భూములు కొన్నవారు ఉన్నారో, లేదా టీడీపీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఎక్కువ లబ్ధి పొందారో వారికి నష్టం వస్తుంది అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారని చెప్పి మాటలన్నీ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తంగా అయితే మాత్రం ఈ అమరావతికి డెవలప్మెంట్కి సంబంధించి మాత్రం వైసీపీ వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నది నిజం. అదేవిధంగా దొనకొండ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నారన్నది నిజం. దొనకొండని ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్మెంట్ చేయడానికి గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక రచించింది, దాన్ని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళడం కోసం వైసీపీ వాళ్ళు కూడా ఆవేళను ముందుకు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ హబ్గా దాన్ని డెవలప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. అటు ప్రకాశం జిల్లా కావచ్చు, రాయలసీమ 4 జిల్లాలు కావచ్చు, నెల్లూరు కావచ్చు. ఆల్రెడీ బహుశా ఇందాక ఫస్ట్లో చెప్పాను కదండి నీటి వసతి గురించి, రాజధాని ప్రాంతం డెవలప్ కావాలంటే ఒకవేళ ఈ వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కనుక కంప్లీట్ చేసినట్లయితే ఈ కృష్ణానది వరద జలాలను కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి నీటిని తాగునీటి కోసం ఒకవేళ రాజధానిగా వాడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దొనకొండకి ఈ వెలిగొండ ప్రాజెక్ట్ నీరు కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆవేళ ఏమన్నా ఆలోచిస్తున్నారా, త్వరలో దాని సైడ్ కూడా మరల ఏమన్నా మాటలు బయటకు రావచ్చు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ అమరావతి డెవలప్మెంట్ వైస్ మాత్రం వైసీపీకి అంత ఇంట్రెస్ట్ లేదన్నది క్లారిటీగా తెలుస్తుంది.
మరో పక్క దొనకొండ మీద మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా క్లియర్ గా తెలుస్తూ ఉంది. వైసీపీ వాళ్ళు ఎక్కువగా పెట్టుబడులు కావచ్చు, ల్యాండ్స్ కొనటం కావచ్చు, దొనకొండ ప్రాంతంలో చేశారనేది కూడా నిజమే. అదేవిధంగా టీడీపీ వారికి సంబంధించి ఎక్కువ భూములు కావచ్చు, వారి నాయకులు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించిన వాళ్ళు వారికి అమరావతి చుట్టుపక్కల ఉన్నాయన్నమాట కూడా వాస్తవమే. సో గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తూనే వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల కోసం, అదేవిధంగా వారి అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారి మంచి కోసం కూడా ఆలోచిస్తూ, వారి వ్యాపారం కోసం కూడా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. చూశారు, ఇదే అటు టీడీపీకైనా ఇటు వైసీపీకైనా దెబ్బ కొడతాయి. సో వారు ఆలోచించాల్సిందల్లా ఒకే ఒకటి, నిజంగానే ఇప్పుడు అమరావతికి వచ్చిన నష్టం ఏంటి, డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఆపారు, ఒకవేళ వరద వచ్చినా లేదంటే కాలువలు పొంగి పొరులుతున్నా సరే నిజంగా దాన్ని ఆపలేమా, మరి ఇప్పటివరకు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని ఏం చేస్తారు, అదేవిధంగా రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏం సమాధానం చెప్తారు, ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. అదేవిధంగా దొనకొండని ఇండస్ట్రియల్ హబ్గానే ఉంచుతారా, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించి నిజంగా అక్కడ కన్స్ట్రక్ట్ చేద్దామని అనుకుంటున్నారా, వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటిలోపు కంప్లీట్ చేయబోతున్నారు, దాన్ని జలాలు నిజంగానే దొనకొండకు తరలిస్తారా, ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సింది కూడా ఇదే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినది వైసీపీ వాళ్ళే, ఆ కన్ఫ్యూజన్ కూడా పారద్రోలాల్సింది కూడా ఇదే వైసీపీ వాళ్ళు. ఇదే ఈరోజు ప్రస్తుతం అటు అమరావతికి సంబంధించి కావచ్చు, దొనకొండకు సంబంధించి కావచ్చు అసలు నిజాలు.